పద్మాపురం గ్రామాభివృద్ధి కి ఎల్లప్పుడూ కృషి చేసే తనకే ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తిమ్మాపురం సర్పంచ్ అభ్యర్థి బేజవాడ వీర వెంకట సత్యనారాయణ ప్రజలను కోరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని 13-14 వార్డుల్లో మద్దతుదారులతో కలిసి బేజవాడ సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బేజవాడ మాట్లాడుతూ విద్యావంతుడు గ్రామ పంచాయతీ పాలనపై పూర్తి అవగాహన ఉన్న తనకే ఓటు వేసి గెలిపిస్తే తిమ్మాపురం గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో తాను తిమ్మాపురం గ్రామాన్ని అభివృద్ధి చేశానని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ఆశీస్సులతో గ్రామానికి అధికంగా నిధులు తీసుకువస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బేజవాడ సత్యనారాయణ మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు ఏ విధంగా అందుబాటులో సేవలు అందించాలని అన్ని కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. గ్రామ పంచాయతీ మీద పూర్తి పట్టు ఉన్నది. గ్రామ పంచాయతీ పరిపాలనపైన అదే పంచాయతీరాజ్ చట్టం పైన నాకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజల నుంచి ఏ విధమైన వినతులు స్వీకరించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏ విధమైన సమస్యలు రాకుండా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లతో చర్చించి ప్రజలందరూ గ్రామ పెద్దలు అదేవిధంగా యూత్ అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలను ఏకాభిప్రాయంగా తీసుకొని పంచాయతీలో రిజల్యూషన్ చేసే బాధ్యత ఎప్పటి నుంచో నాకు అలవాటు. అది ఇప్పటివరకు గ్రామంలో ఏ విధమైన నీతి నిజాయితీతోనే పనిచేస్తాను. నేను ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నీతి నిజాయితీతో పనిచేశాను. మా తల్లిదండ్రులు మా పెద్దల దయవల్ల దేవుడి దయవల్ల మాకున్న ఆస్తులు చాలు. నేను పంచాయతీ మీద ఆస్తుల మీద చేయాల్సిన అవసరం నాకేం లేదు. నాకు ఒక్కటే లక్ష్యం, నేను సంపాదించింది ఒకటే, ప్రజల అభిమానం ఒకటే సంపాదించుకున్నాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు నిత్యం అననిత్యం అందుబాటులో ఉంటాను. ఎనీ టైం నాకు ఫోన్ చేశారంటే ఎక్కడికి వాళ్ళందరి దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసే మనసు వస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలు అందుబాటులో ఉంటూ కుల మత వర్గ భేదాలు లేకుండా అందరినీ ఒక స్నేహితుల్లా నేను చూసుకుంటున్నాను. కాబట్టి నాకే ఓటు వేయమని ఈరోజు నేను అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పూర్తి అవగాహన ఉంది, చదువుకున్న వ్యక్తిని కాబట్టి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో, గ్రామ పంచాయతీ విషయంలో, మా పంచాయతీ తిమ్మాపురంలో ఎడ్యుకేషన్కి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. నేను సర్పంచ్ అయిన దగ్గర ఫస్ట్, నేను ఆ రోజు సర్పంచ్ అయినప్పుడు నేను ఫస్ట్ వర్క్ చేసిన స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆ రోజుల్లో చెట్ల కింద పిల్లలు చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ ఈరోజు సుమారుగా గ్రామంలో అన్ని స్కూల్ బిల్డింగ్స్ కొత్తగా నిర్మించడం జరిగింది. గ్రామంలో సుమారుగా 50 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నా హయాం నుంచి అప్పటి నుంచి ఇప్పుడు. ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు. అటువంటి పరిపాలన ఉన్నటువంటి వ్యక్తులు మీకు మేము సేవ చేయాలి తప్ప మీకు ఓటేస్తాం. కానీ ఎవరు మాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఈ మధ్యన వచ్చిన వాళ్ళకి మేము ఓటేలేస్తామని చెప్పి ప్రజలు ముక్తకంఠంగా చెప్తున్నారు. నేను ప్రజలకు ఒకటే భరోసా ఇస్తాను, నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్లో ఎప్పుడు ఉండలేదు. నేను ఎప్పుడు కూడా ప్రజా సేవకుని మాత్రమే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను. నేను ఎప్పుడు రాజకీయాల కోసం నేను ఎప్పుడు కూడా లేదు. నేను రాజకీయాల కోసం నా వ్యక్తిగత రాజకీయాల కోసం చూస్తే నేను ఈ గ్రామస్థాయిలో ఉండేవాను. ఈ పార్టీకి నేను ఎక్కడికో వెళ్ళాను. ఏవో చాలామంది ఎన్నో పదవులు ఆశించారు. కానీ నాకు ఎప్పుడు కూడా పార్టీలు ముఖ్యం కాదు, గ్రామ ప్రజల సంక్షేమం ముఖ్యం. గ్రామ ప్రజల అభివృద్ధి కోసం నేను ఎవరితోనే కలుస్తాను. గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరినీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, అధికారులందరికీ కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మా గౌరవ మంత్రి కురసాల కన్నబాబు గారి సారాధ్యంలో ఆయన ఆశీస్సుల మేరకు, ఆయన సూచనల మేరకు నేను ఎప్పుడు కూడా నడుచుకుంటానని, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జీవితాంతం నేను ఆయన సారథ్యంలోనే పనిచేస్తానని ప్రజలకు నేను తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించుకొని చదువుకున్న వ్యక్తిని నేను, ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తిని కాబట్టి, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి మంచిని గుర్తించండి, మంచికి ఓటేయండి, మంచి వ్యక్తులకు ఓటేయండి. మీరు వేసే ఓటు అటు పవిత్రమైంది కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఓటేస్తే ప్రజల అవసరాలు తీరుస్తాయి, ఎవరికి ఓటేస్తే అన్న అంటే నేను ఉన్నానని పలికే వ్యక్తి ఉన్నారో మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి వ్యక్తినైనటువంటి నాకు ఓటు, ఈ అమూల్యమైన ఓటు ముద్దను వేసి అఖండ మెజార్టీతో గ్రామ పంచాయతీ అధికారాన్ని మాకు కట్టబెడితే అనునిత్యం మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ తిమ్మాపురం గ్రామ వాటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.